ఇన్ని వేల ఉద్యమాలు, ఇన్ని వేల జీవోలు మీ సుదీర్ఘ ప్రయాణంలో ఉన్నాయి, అయితే రాజకీయంగా ఎందుకు మీరు మళ్ళుతున్నారు? రాజకీయాలకు రావాలని చాలా రోజులుగా నాకు ఎన్టీ రామారావు టీఎన్జే పీరియడ్ నుంచి టీఎన్జే తోటి చాలా క్లోజ్గా ఉండేవాడిని. ఆయన పీరియడ్లో అన్ని స్కీములు జీవోలు ఏది పెడితే అది చేసేవాడు. ఆ తర్వాత ఎన్టీ రామారావు పీరియడ్ వచ్చింది. ఎన్టీ రామారావు కూడా నాకు చాలా ఏదంటే అది పార్టీ పెట్టాడు. 82లో పెట్టినప్పుడు నేను లా కాలేజ్ ప్రెసిడెంట్ ఉన్నా ఉస్మాన్ యూనివర్సిటీలో. ఆయన ఒక ఉపేంద్ర గారిని పంపించాడు. అప్పుడు ఉపేంద్ర గారు పంపించి కృష్ణయ్య గారికి హిమాయత్ నగర్ టికెట్ ఇస్తా, ఆయన అది లోకల్ లేదని అడిగిండు. అంటే వికారాబాద్ అన్న, వికారాబాద్ ఎస్సీ అయితే మరి ఎక్కడ చేస్తారని నన్ను పిలిపించి అడిగాడు. నేను చెప్పుడు సరే ఏం లేదు, నీ వికారాబాద్ ఎస్సీ ఉంది, నువ్వు హిమాయత్ నగర్ నుంచి పోటీ చేయి. సర్వే రిపోర్టు వికారాబాదు హైదరాబాద్ నుంచి అన్ని సీట్లు గెలుస్తున్నాం మనం, ఇక్కడ బాగుంది సర్వే రిపోర్టు, జిల్లాలో కొద్దిగా ఇబ్బంది ఉన్నా ఇక్కడ గెలుస్తాం, ఆంధ్ర సైడ్ వన్ సైడ్ ఉంది, మనం పవర్కి వస్తున్నాం, నేను ముఖ్యమంత్రి అవుతున్నా, నిన్ను మంత్రిని చేస్తా, నీకు మంచి రికార్డు ఉంది, నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, ధీరత్వంకి పడే మాటలు మాట్లాడేవాడు చేయన్నాడు. అంటే నేను నా రాజకీయాలు ఇష్టం లేదు సార్ అన్న. అదేంటిది సూట్ కేసులు పట్టుకొని పెద్ద పెద్ద వాళ్ళందరూ పదవుల కోసం ఇక్కడ లైన్ కడుతుంటే మీరు వద్దనడం ఏమిటిది అని అన్నాడు. లేదు సార్ రాజకీయాలు లేదు అని జర ఒత్తిడి చేసినాడు చేస్తే సరే సార్ నన్నని ఆయన మాట కాదని లెక్క మా చేస్తా సార్, మా వాళ్ళందరినీ మాట్లాడుకొని మళ్ళీ వస్తాను. ఆలోచన చేసిన బాగా పోయి 2 రోజులు ఆలోచన చేసిన గెలుస్తా. ఆ రోజుల్లో జాయింట్ యాక్షన్ కమిటీకి చైర్మన్ నేను. విద్యార్థి సంఘాలు అన్నీ పీడిఎస్యు, ర్యాడికల్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, డిఎస్ఎఫ్ బలమైన విద్యార్థి సంఘాలు ఆ రోజుల్లో. వాళ్ళందరూ జాయింట్ యాక్షన్ కమిటీ చేసి ఉద్యమాలకు ఒక్కొక్క ప్రతి సంవత్సరం జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ చేసి ఒక్కొక్క ఇష్యూ మీద, హాస్టల్ సమస్యల మీద ఒకసారి, నిరుద్యోగ సమస్య మీద ఒకసారి, బీసీలకు అనేక స్కీములు పెట్టాలని ఒకసారి, ఈ విధంగా ప్రోగ్రామ్స్ చేసేది మేము. అయితే ప్రతిదానికి కూడా నన్నే జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ చేశారు. జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ అంటే అది మంత్రి అంత ఈక్వల్. అక్కడ ఆ రోజున నేను పవర్ఫుల్ ఉండేది సంఘాలు, ఏదనుకుంటే ప్రభుత్వాన్ని డిక్టేట్ చేసేది, బచ్చార్జీలు వేస్తే బస్సులు బంద్. మరి అంత స్థాయిలో మంత్రిని చేస్తా అని ఎన్టీ రామారావు చెప్పినా కూడా తిరస్కరించిన ఆర్ కృష్ణయ్య ఇప్పుడు వచ్చేసి ఆ పార్టీ ఈ పార్టీ అనుకుంటా పదవులు ఒకటే పార్టీ.